క్రికెట్ రూల్స్లో ప్రయోగాలు చేస్తోంది బీసీసీఐ దేశవాళీ టీ ట్వంటీ క్రికెట్లు సబ్స్టియూట్స్ నిబంధనలు మారుస్తోంది అక్టోబర్లో జరగనున్న సయ్యద్ ముస్తాక్ టోనీలోనే వీటిని అమలు చేయనుంది పొట్టి క్రికెట్లో సంస్కరణలపై ఫోకస్ పెట్టింది బీసీసీఐ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది అయితే ముందుగా దేశీయ టీ ట్వంటీ టోర్నీలో అమలు చేయాలనే ఆలోచనలో ఉంది ఇప్పటికే రాష్ట్రాల అసోసియేషన్లకు మెయిల్ చేసింది అక్టోబర్ పదకొండు నుంచి ప్రారంభమయ్యే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో టాక్టికల్ సబ్స్టిట్యూట్ రూల్ను అమలు చేసే అవకాశముంది కొత్త రూల్ ప్రకారం ప్రతి టీం తమ పదకొండు మంది ఆటగాళ్లలో ఒకరిని రీప్లేస్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడున్న రూల్స్ ప్రకారం సబ్స్టిట్యూట్ ప్లేయర్ బ్యాటింగ్ బౌలింగ్ కీపింగ్ చేయటానికి వీల్లేదు కేవలం ఫీల్డింగ్ మాత్రమే చేయాలి గతంలో సూపర్ సబ్ అనే నిబంధన అమలు చేసింది ఐసీసీ దాని ప్రకారం ఒక సబ్స్టిట్యూట్ ను జట్టు తీసుకోవచ్చు బౌలింగ్ టైంలో బౌలర్ ను బ్యాటింగ్ టైంలో బ్యాట్స్మన్ను సబ్స్టిట్యూట్ గా తీసుకునే ఉండేది అయితే రెండు వేల ఐదు ఆరు మధ్య కొన్ని నెలల పాటు మాత్రమే వన్డేల్లో అమలు చేశారు ఆ తర్వాత తొలగించారు క్రికెట్లో కంకషన్ సబ్స్టిట్యూట్ కూడా ఉంది దాని ప్రకారం ఎవరైనా ఆటగాడి తలకు గాయమైతే తీసుకునే సబ్స్టిట్యూట్ ను కంకషన్ సబ్స్టిట్యూట్ అంటారు అది కూడా గాయపడ్డ వ్యక్తి బ్యాట్స్మెన్ అయితే బ్యాట్స్మెన్ బౌలర్ అయితే బౌలర్ను మాత్రమే కంకషన్ సబ్స్టిట్యూట్ గా తీసుకుంటారు బీసీసీఐ కొత్తగా తీసుకురానున్న రూల్ ప్రకారం టాస్ వేసే ముందు ప్రతి జట్టు పదకొండు మంది ఆటగాళ్లతో పాటు మరో నలుగురు సబ్స్టిట్యూటర్ల పేర్లను ప్రకటించాలి అందులో ఒకరిని మ్యాచ్ మధ్యలోనే ఆటగాడితో రీప్లేస్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది అలా వచ్చిన ఆటగాడు బ్యాటింగ్ బౌలింగ్ చేయవచ్చు అయితే ప్రతి ఇన్నింగ్స్ లో పద్నాలుగు ఓవర్ పూర్తయ్యే లోపు ఇంపాక్ట్ ప్లేయర్ను మార్చుకోవాలి ఇది విజయవంతమైతే దేశవాలీ క్రికెట్ టోర్నీలో ప్రవేశపెట్టే అవకాశముంది